తో ప్రపంచంలో మా అందరికంటే పెద్దవాడివి నువ్వు అని చెప్పానంట. నాకు ఎప్పుడు రెండు పదాలు గుర్తొస్తూ ఉంటాయండి, ఒకటి ఖద్దరు, రెండు గద్దరు. ఖద్దరు అంటే పాపం వాళ్ళు సాత్వికులు, ప్రశాంతంగా గాంధీ గారి మార్గంలో పోరాడేవాళ్ళు. గద్దర్ అంటే పిడికిలి బిగించి కన్నెర్ర చేసి విప్లవాన్ని ఉరుకులు పరిగెత్తించగలిగినటువంటి మహానుభావులు. అసలు ఒక రచనతో మనం సమాజాన్ని బాగు చేయగలవండి. పాత రోజుల్లో బుర్రకథలని హరికథలని అవి అన్నీ మన పౌరాణికాలే చెప్పేవారండి. కానీ గద్దరన్న తను ఒక పాట పాడితే, ఇందాక కొన్ని పాడి వినిపించారు వాడు, ఆ పాట పాడితే ప్రజల యొక్క అంటే అట్టడుగు వర్గంలో దళితులు, గిరిజనులు, హరిజనులు వీళ్ళందరి యొక్క ఆ భావజాలం ప్రపంచానికి అందదు, కానీ అందింది. ఎలా అందిందంటే కేవలం గద్దరు గళంతో అందిందండి. గద్దర్ గారే అందించాడు అందరికీను. ఒకసారి నేను మా చిత్రపురి కాలనీ అని సినిమా వాళ్ళందరికీ అక్కడ విజయభాస్కర్ రెడ్డి గారి రోజుల్లో ప్రభాకర్ రెడ్డి గారు వీళ్ళందరూ చేసి అక్కడ పెట్టారండి. మా రచయితల సంఘంలో ఆయన సభ్యుడు. బ్రదర్, నువ్వు కూడా అక్కడ రా అంటే నాకెందుకన్నా ఇల్లు అక్కడ అన్నాడు. కాదే, నువ్వు వచ్చినావు అనుకో, ఎప్పుడైనా మాకు ఇలా అనిపించి ఒక్కసారి నువ్వు గొంతు వినిపించినావు అనుకో మా గుండెలు గంతులేస్తాయని చెప్పినా నేను. కానీ ఆయన రాలేదు. కానీ నిన్న మీటింగ్లో మా వల్లభనేని అనిల్ కుమార్ గారు ప్రెసిడెంట్ గారు వచ్చి ఉంటాడు, ఎక్కడ కూర్చుని ఉంటాడు ఇక్కడ చిత్రపురి కాలనీ ప్రెసిడెంట్ గారు, ఇక ఏ రూపాయి కట్టకుండానే ఆ ఇల్లు గద్దర్ గారి కుటుంబానికి ఇవ్వటానికి నిన్న తీర్మానం చేసేవాడిని అక్కడ. ఎందుకంటే వారి బిడ్డలైనా చూసుకుని మేము సంతోషిస్తాం అక్కడ. అక్కడ ఎదురుగా సూర్య అనుకుంటా కదా బాబు పేరు. అలా ఎప్పుడూ కూడా పాటతో మాటతో సమాజాన్ని మార్చగలమని మనం ఎన్నోసార్లు నిరూపించుకున్నామండి. అలా రెండుసార్లు మా ఇంటికి వచ్చాడు గద్దరు. ఏంది నువ్వు వచ్చినావు అంటే, ఓ నిన్ను చూసిపోదామని వచ్చినాను. నిన్ను చూడటానికి ఎంతమంది వస్తారు, నువ్వేంది నన్ను చూడటానికి వచ్చినావు, ఎంత ప్రేమించేవాడోనండి. కానీ ఇలా హఠాత్తుగా అంత వయసులోనే హృద్రోగం, ఆయనకి గుండె రావటం ఏంటండి, ఆయన్ని చూస్తే గుండెలు బెదిరి పారిపోవాలి జనం, కానీ ఆయనకి గుండెపోటు రావటం అనేది ఇప్పుడు మాట్లాడుతుంటేనే నా కంఠం బొంగురిపోతుంది, మీకు వినపడుతూ ఉంటుంది. అంత అనుబంధం అండి గద్దర్ గారికి నాకు. సో సోదరా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొన్న చెప్పారు గద్దర్ అవార్డు అని చెప్పి, సినిమా వాడు ప్రతివాడు గుర్తుంచుకుంటాడు ఆ పేరుతో రేవంత్ రెడ్డి గారికి నమస్కారం అండి అట్లా. అలాగే ప్రతి వాళ్ళు కూడా గద్దరు బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లో పోతావు కొడకో అని పాడతాడు. డబ్బు కొట్టేస్తున్నాడు వాళ్ళు మొదలెట్టేసి నన్ను. అలా ఆ గొంతుని ఎన్ని వేల సార్లు వింటే మనకు తృప్తి తీరుతుందండి. వింటానే ఉంటాం, వింటానే ఉంటాం ఆయన పాడతా అంటే. సో గద్దర్ గారికి ఘనమైన నివాళి అందిస్తూ ఆ కుటుంబ సభ్యులకి నా సానుభూతి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.